సాక్షి సెవెన్ ఐఎం న్యూస్ బులెటిన్ నేను ముందుగా స్పీడ్ న్యూస్ చూద్దాం ఈ నెల పదిహేనున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం కానుంది సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు అభివృద్ది కార్యక్రమాలు కోవిడ్ నియంత్రణ చర్యలపై మంత్రి మండలి చర్చించే అవకాశం ఉంది గత నెల పదకొండున జరిగిన భేటీలో వైఎస్ఆర్ చేయూత జగనన్న తోడు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై అధికారులు మంత్రులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమాపేశంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో పాటు రెవెన్యూ అటవీ గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు ఆగస్టు తొమ్మిదిన ఆదివాసీ దినోత్సవం రోజున పట్టాల పంపిణీ చేయాలని ఈ ముఖ్యమంత్రి సూచించారు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద ఎవరైనా అర్హులు మిగిలిపోయిన వాళ్లు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వారిని పరిగణలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం ఈ పథకం కింద మగ్గ ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఇరవై నాలుగు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది ఢిల్లీ పర్యటనలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశమయ్యారు పోలవరం ప్రాజెక్టుకు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని ఈ సమావేశంలో కోరినట్టు బుగ్గన తెలిపారు అలాగే నిధుల విడుదలలో జాప్యం లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకం అమ్మకాల్లో బెస్ట్ సెల్లర్ గా నిలిచింది ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసి చదివిన పాఠకుల పుస్తకం చాలా బాగుంది అద్భుతం అంటూ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు ఎంఎస్కో పబ్లికేషన్స్ ఈ పుస్తకం రెండవ ఎడిషన్ ముద్రణ చేపట్టింది సోమవారం నాటికి రెండవ ఎడిషన్ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ పాఠకులకు అందుబాటులోకి తేవడానికి పెంగ్విన్ పబ్లికేషన్స్ ముందుకొచ్చింది ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ విచారణను వేగవంతం చేసింది ఈ కేసును మరొకరిని అదుపులోకి తీసుకుంది మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు సచివాలయంలో మురళీమోహన్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచింది కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ నుండి ఆంధ్రంగా తరలిస్తున్న ఎస్ఐ విజయ్ కుమార్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనుశ్రీ కారు డ్రైవర్ సంతోష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు చింతలపూడి మండలం లింగంగూడెం బోర్డర్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా వీరంతా మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు స్విఫ్ట్ డిజైర్ సిసాలను స్వాధీనం చేసుకున్నారు తిరుపతి హాదీరాంజీ మఠంలో బంగారం వెండి మాయమయ్యాయన్న వార్తలు కలకలం రేపాయి అకౌంటెంట్ బీరువాలోని నగల లెక్కల్లో తేడాలను మఠం సభ్యులు గుర్తించినట్టు తెలుస్తోంది మఠానికి సంబంధించిన అకౌంట్స్ చూసే గుర్రప్ప ఇటీవల మృతి చెందారు దీంతో అందరి సమక్షంలో బీరువా తెరచి నగల వివరాలను నమోదు చేస్తున్నారు నూట ఎనిమిది గ్రాముల బంగారు డాలర్ వెండి వస్తువులు మాయమైనట్టు గుర్తించినట్టు తెలుస్తోంది తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది సోమవారం వరకు కూల్చివేత పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీంతో భవనాల కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలిపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది మరోవైపు తెలంగాణ సచివాలయం కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయం మసీదు కొంత దెబ్బతిన్నాయి దీనిపై విచారాన్ని వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ స్థలంలో ఇప్పుడున్న దానికన్నా పెద్దగా విశాలంగా ఆలయంతో పాటు మసీదును నిర్మించి ఇస్తామన్నారు ఎత్తైన భవనాలు కూల్చే సందర్భంలో అక్కడే ఉన్న ప్రార్థనా మందిరాలపై శిథిలాలు పడి అవి దెబ్బతినటంపై తాను చాలా బాధపడుతున్నానని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు వద్ద నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులను సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మొదటి ఫేజ్ పంప్ హౌస్ నుండి ఆగస్టులో ట్రయల్ రన్ కు సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం ఓపెన్ స్లాబ్లో హుండీ కౌంటింగ్ జరిగింది కోవిడ్ నైన్టీన్ నిబంధనలకు అనుగుణంగా ఆలయ ఉద్యోగులు హుండీ కౌంటింగ్ లో పాల్గొన్నారు నగదు రూపేణ నలభై మూడు లక్షల తొమ్మిది ఐదు వందల పంతొమ్మిది రూపాయలు నూట ఐదు గ్రాముల బంగారం మూడు కిలోల ఐదు వందల గ్రాముల వెండి రూపేణ ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు షాబాద్ సిఐ శంకరయ్య ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే విస్తారు శంకరయ్య ఆస్తుల విలువ మార్కెట్లో ఇరవై పైన ఉంటుందని అంచనా నల్లగొండ జిల్లా మోతే మండలం ముల్కపట్నంలోని సిఐ కుటుంబ సభ్యుల ఇళ్లపై సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు స్థిర చిరాస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు తెలంగాణలో మొదటిసారిగా ఒకే రోజు పది వేలకు పైగా శాంపిల్స్ను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది కొత్తగా పన్నెండు వందల డెబ్బై ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో ఏడు వందల అరవై రెండు రంగారెడ్డిలో నూట డెబ్బై ఒకటి మేడ్చల్లో ఐదు సంగారెడ్డిలో ముప్పై ఆరు కేసులు ఇతర ప్రాంతాల్లో మిగతా కేసులు నమోదైనట్లు తెలిపింది దేశంలో కరోనా విజృంభిస్తోంది వైరస్ కేసుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరువైంది తాజాగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఇరవై ఆరు వేల ఐదు వందల ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి రోజువారీ వైరస్ కేసులు ఇప్పటి ఇదే అత్యధికం దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఏడు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల రెండుకు చేరుకుంది మహారాష్ట్రలో కరోనా రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది రోజుకు ఏడు వేల నుండి ఎనిమిది వేల కేసులు నమోదవుతున్నాయి కొత్తగా ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది దీంతో ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఒకటికి చేరింది ఇందులో తొంభై ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్ ఘటనపై యూపీ టాస్క్ ఫోర్స్ ప్రకటన విడుదల చేసింది పశువులు అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడని అందుకే కాన్వాయ్ లో కారు కొట్టిందని తెలిపింది అదే పారిపోయేందుకు ప్రయత్నించిన దుబేను పేర్కొంది సంచలనం సృష్టించిన కేరళ బంగారం అక్రమ రవాణా కుంభకోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రకారం సరిత్ స్వప్న సురేష్ ఫజిల్ ఫరీద్ సందీప్ నాయర్లపై కేసు పెట్టింది ఎన్ఐఏ కేసులో కీలక నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేష్ పరారీలో ఉంది ఇరవై ఒకటవ శతాబ్దం ఇంధన అవసరాలకు సౌరశక్తే ఆధారం ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ సౌరశక్తి కచ్చితం పరిశుద్ధం సురక్షితమని తెలిపారు మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసిన ఏషియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు ప్రధాని భద్రతా కారణాల వల్ల చైనాకు చెందిన యాభై తొమ్మిది యాప్స్ పై నిషేధం విధించిన కేంద్రం తాజాగా ఆయా సంస్థలకు డెబ్బై తొమ్మిది ప్రశ్నలతో నోటీసు పంపించింది మూడు వారాల్లోగా ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ సూచించింది జులై ఇరవై రెండు లోపు వీటికి బదులు ఇవ్వకుంటే స్థాయిలో నిషేధం విధిస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు కజక్స్థాన్ అధ్యక్షుడు కసియం జోమాట్ టోకియోవ్ కఠిన నిర్ణయం తీసుకున్నారు కోవిడ్ నైన్టీన్ నుండి విముక్తి పొందేందుకు రెండవసారి అమలు చేయబోతున్న రెండు వారాల లాక్డౌన్ విఫలమైతే మంత్రివర్గాన్ని పూర్తిగా రద్దు చేస్తానని హెచ్చరించారు ప్రస్తుతం ఉన్నాయి నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది నిన్న జరగాల్సిన భేటీని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది ఇలా ఈ సమావేశం వాయిదా పడటం ఇది ఐదవసారి భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ అరుదైన ఘనత సాధించారు సంపన్నుల జాబితాలో ఆయన అపర దాన కర్ణుడిగా పేరుగాంచిన వారెన్ బఫిట్ ను నెట్టారు బ్లూంబర్గ్ సంపన్నుల సూచి ప్రకారం ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదవ స్థానానికి చేరుకున్నారు ఏషియా నుండి టాప్ టెన్ లో ఉన్న ఒకే ఒక్కరు అంబానీయే బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయి అప్పుడే నెల రోజులు కావస్తోంది ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు మంచి కెరీర్ వదిలేసి అర్ధాంతరంగా చనిపోవాల్సిన అవసరం సుశాంత్ కు లేదని ఆయనను ఎవరో పక్కా ప్లాన్ ప్రకారమే చంపేశారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు ఒకవేళ సుశాంత్ నిజంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటే ఎందుకు సాక్ష్యాధారాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం లేదని అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం నుండి మరో వ్యక్తి వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ నందా కుమారుడు అగస్త హీరోగా రాబోతున్నారట సోషల్ మీడియాలోనూ అగస్త్య నందాకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో సినీ అవకాశాలు వరుస పెడుతున్నాయి ప్రస్తుతం అగస్త్య ఆ సినిమా కథలు వింటున్నాడని ఏదైనా కథ నచ్చితే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడని తెలుస్తోంది